ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని అనుదినము క్రమం తప్పకుండా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తున్నారని నమ్మి దేవునిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 46వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం 46వ కీర్తన 5వ వచనం. దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దానికి చలనము లేదు అంటున్నాడు, చలనము లేదు అంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో చలనము లేదు అని అంటే, ఆ ముందు వచనాల్లో భూమి మార్పునొందిన, సముద్రంలో పర్వతాలు పడిపోయిన, వాటి జలముల ఘోషకు నొరగ కట్టి పొంగువలే పర్వతములు కదిలినా మనము భయపడం. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పట్టణం, ఆ యెరూషలేము పట్టణానికి చలనము లేదు, కదలిక లేదు, అంటే భయపడదు, కదలదు అని చెప్తున్నాడు. ఎందుకు చలనం లేదు, ఎందుకు కదలిక లేదు అని అంటే, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. అరుణోదయమున దానికి సహాయం చేయుచున్నాడు అని చెప్తున్నాడు. ఆ మాట నేను మరలా చదువుతున్నాను. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు అంటే, ప్రతి నిత్యము అరుణోదయం అని అంటే ప్రతి ఉదయం, అంటే సూర్యుడు అస్తమించిన సమయం అనొచ్చు. అరుణోదయం అని అంటే ఆ సమయానికి మాత్రమే కాదు, ప్రతి నిత్యము ఆ పట్టణానికి సహాయం చేసే దేవుడు ఆ పట్టణానికి ఉన్నాడు. కాబట్టి ఆ పట్టణానికి చలనం లేదు, ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. భయంకరమైన పరిస్థితులు, ఘోరమైనటువంటి భూకంపాలు, లేకపోతే ఘోరమైనటువంటి పరిస్థితులు, లేకపోతే భయపెట్టే పరిస్థితులు, ఎలాంటి భయపెట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పట్టణం మాత్రం కదలదు, చలనం లేదు అంటున్నాడు. అంత అచంచలంగా చలనము లేకుండా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, అరుణోదయమున ఆ పట్టణానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కనుక ఈ వచనాన్ని బట్టి మనం ప్రోత్సహించబడదాం. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి ఉపద్రవాలు, అనేకమైనటువంటి తుఫాను వంటి పరిస్థితులు, అనేకమైనటువంటి ఇక మనం ముంచి వేస్తాయేమో అన్నటువంటి ఆ పరిస్థితులు వచ్చినప్పటికీ మనము కదల్చబడకూడదు. ఎందుకనంటే, నీవు నమ్మిన నీ దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, అయితే అరుణోదయమున ప్రతి సందర్భానికి తగిన విధంగా ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రతి చిన్న విషయాలకే కంగారు పడిన అవసరం లేదు. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితంలోనికి తారసపడుతున్నప్పటికీ చలనము లేకుండా దేవుడిచ్చే సహాయాన్ని మనం స్వీకరించగలిగే విశ్వాసపు అనుభవాలు మనం పొందుకోవాలి అంటున్నాడు. అక్కడ అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అరుణోదయమున నేను నీకు సహాయం చేస్తాను. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ భయపడనక్కర్లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. కనుక టైమ్లీ, సమయానుకూలమైనటువంటి సహాయాన్నిచ్చే దేవుడు మనకున్నాడు. ఆ దేవుని యొక్క సహాయం కొరకు, ఆయన కొరకు వేచి ఉండటం మనం నేర్చుకున్నప్పుడు, టైమ్లీ, సమయానుకూలంగా దేవుడు మనకు సహాయం చేసే దేవుని సన్నిధిలో మనం నిత్యము ఆయన వైపు చూసినప్పుడు ఆయన సహాయాన్ని మనం పొందుకోగలం. ఎప్పుడైతే ఆయన సహాయాన్ని మనం పొందుకోగలమనేటువంటి నమ్మకం, విశ్వాసం మనకు ఉంటుందో, పరిస్థితులకు అతీతంగా మనం దేవుని వైపు చూడగలగాలి. దేవుని సహాయం మనం పొందుకోగలం. చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అరుణోదయమున ఆ పట్టణానికి సహాయం చేసిన దేవుడవు నీవు ప్రభా. మా జీవితాలలో కూడా ప్రభా అనునిత్యము నీవు సహాయం చేసే దేవుడుగా మీరు మాకున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మా జీవితాల గుండా వస్తున్నప్పటికీ, ఆ ప్రతి పరిస్థితుల్లో మేము కదలని వారముగా, చలనము లేని వారంగా,
మీ సహాయాన్ని పొందుకుంటూ ఆ పరిస్థితులను అధిగమించగలిగే శక్తి సామర్థ్యాలు మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అనుగ్రహించే దేవుడవు కనుక మీ వైపు చూస్తున్నాం ప్రభా. కృప చూపించి కనికరించి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సహాయము నిత్యము మనకు కలుగ చేయుటలో నడిపించుటలో తోడయుండునుగాక. ఆమేన్.